जग्गंपेट कांग्रेस पार्टी नियोजकवर्ग कार्यकर्त विस्तृत स्थाई सामवेश जग्गंपेट नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज मारुति शिवगणेश अध्यक्षता जरिगिंदि। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను ఎండగట్టారు। కేంద్రం చేతగానితనం వలన ముఖ్యంగా దేశ రక్షణ విషయంలో కానీ ఆర్థిక కరోనా విషయంలో అన్నిటిలోనూ కేంద్రం అసమర్థత కనిపిస్తుందని ఎద్దేవా చేశారు। నా స్థాయి వరకు నేను రాష్ట్రం గురించి మాట్లాడాలనుకుంటాను, అది మీకు తెలియజేయాలనుకుంటా ఉన్నాను మిత్రులారా। ఏపీలో ఇవాళ నాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి బ్రహ్మాండమైన జీవనానికి అనుగుణంగా ఉండే పరిస్థితులు ఉన్నాయో, మళ్ళీ ఆ పరిస్థితులు రావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా। రాష్ట్ర విభజన చాలా అవసరమైన పరిస్థితుల్లోనే చేయడం జరిగింది అని చెప్పేసి మనందరం గమనించాలి మిత్రులారా। రాజధాని దిగుకు దిగుకు వెళ్ళారు, ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ చైనా వచ్చి సరిహద్దులో కూర్చుంది సుమారు లాస్ట్ 2020 ఏప్రిల్ నుంచి చైనా మన సరిహద్దుల్లో కూర్చుని వాళ్ళు కూర్చోవడం వల్ల మనం 500 మంది 50,000 మంది సైనికులను అక్కడ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది బోర్డర్లో। ఇదంతా అనవసరమైన భారం। ఈ భారం ఎందుకు వచ్చినా తొమ్మిది ఎందుకు జరగలేదు, ఇప్పుడు పక్కన ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు సరిగ్గా చైనాని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్. అంత ముందు కూడా ఈ సరిహద్దు రిఫరెన్స్ ఇవాళ వచ్చింది కదా, ఎప్పటి నుంచి వద్దాం వీళ్ళు వచ్చి ఇవాళ కూర్చున్నారు అంటే మనలో వీక్నెస్ అలా గ్రహించారు, లేకపోతే వీళ్ళు సరిగ్గా వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయారు। ఈ హెడేక్స్తో మనం ఇవాళ దేశంలో ఉన్నాం। అయితే ఈ ఫెయిల్యూర్స్ అన్నింటికి కూడా కేవలం కారణం మోడీ గారి ప్రభుత్వం అనే నేను చెప్పడం వల్ల సంకోచించట్లేదు, అది చాలా స్పష్టంగా ప్రజలు కూడా గ్రహించారు। ఇటువంటి ఫెయిల్యూర్స్లో ప్రజలు ఆలోచించాలి, ఎవరు న్యాయం చేయగలరు, ఎవరు సరైన సక్రమైన పరిపాలన అందించగలరు, మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సద్వినియోగం ఎవరు చేయగలరు। గుర్తు తెచ్చుకోండి, మనం యూపీఏ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో కూడా గ్రోత్ రేట్ 7.8% జరిగింది, ఇప్పుడు మైనస్ రేట్లో ఇప్పుడు 8% వచ్చింది అని చెప్పడంలో దానికి కంపారిజన్ ఏంటంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే దాంతో 8% గ్రోత్ రేట్ రాలేదు మనం। గత 2 సంవత్సరాలు ప్రీవియస్ క్వార్టర్లో ఏదైతే ఉన్నామో బాగా మైనస్ రేట్లో ఉంది కదా, దాంతో పోల్చుకుంటే 8% యాక్చువల్ గ్రోత్ రేట్ 8% కాదు ఇప్పుడు చెప్పేది కూడా। సో అంటే పదే పదే గ్రోత్ రేట్ అని ఎందుకు చెప్తున్నానంటే మనం ఎకానమీగా పెరగకపోతే మనకి మన అవసరాలు ఎదురేకుండా దిగువకు వెళ్ళాలి। ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ చైనా వచ్చి మన సరిహద్దులో కూర్చుంది సుమారు లాస్ట్ 2020 ఏప్రిల్ నుంచి చైనా మన సరిహద్దుల్లో కూర్చుని వాళ్ళు కూర్చోవడం వల్ల మనం 500 మంది 50,000 మంది సైనికులను అక్కడ మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది బోర్డర్లో। ఇదంతా అనవసరమైన భారం। ఈ భారం ఎందుకు వచ్చినా తొమ్మిది ఎందుకు జరగలేదు, ఇప్పుడు పక్కన ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు సరిగ్గా చైనాని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఫారిన్ పాలసీ ఫెయిల్యూర్. అంత ముందు కూడా ఈ సరిహద్దు రిఫరెన్స్ ఇవాళ వచ్చింది కదా, ఎప్పటి నుంచి వద్దాం వీళ్ళు వచ్చి ఇవాళ కూర్చున్నారు అంటే మనలో వీక్నెస్ అలా గ్రహించారు, లేకపోతే వీళ్ళు సరిగ్గా వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయారు। ఈ హెడేక్స్తో మనం ఇవాళ దేశంలో ఉన్నాం। అయితే ఈ ఫెయిల్యూర్స్ అన్నింటికి కూడా కేవలం కారణం మోడీ గారి ప్రభుత్వం అనే నేను చెప్పడం వల్ల సంకోచించట్లేదు, అది చాలా స్పష్టంగా ప్రజలు కూడా గ్రహించారు। ఇటువంటి ఫెయిల్యూర్స్లో ప్రజలు ఆలోచించాలి, ఎవరు న్యాయం చేయగలరు, ఎవరు సరైన సక్రమైన పరిపాలన అందించగలరు, మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సద్వినియోగం ఎవరు చేయగలరు। గుర్తు తెచ్చుకోండి, మనం యూపీఏ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో కూడా గ్రోత్ రేట్ 7.8% జరిగింది, ఇప్పుడు మైనస్ రేట్లో ఇప్పుడు 8% వచ్చింది అని చెప్పడంలో దానికి కంపారిజన్ ఏంటంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే దాంతో 8% గ్రోత్ రేట్ రాలేదు మనం। గత 2 సంవత్సరాలు ప్రీవియస్ క్వార్టర్లో ఏదైతే ఉన్నామో బాగా మైనస్ రేట్లో ఉంది కదా, దాంతో పోల్చుకుంటే 8% యాక్చువల్ గ్రోత్ రేట్ 8% కాదు ఇప్పుడు చెప్పేది కూడా। సో అంటే పదే పదే గ్రోత్ రేట్ అని ఎందుకు చెప్తున్నారంటే మనం
ఎకానమీ కరగకపోతే మనకి